ఏంట గొడవ ఇదన్నే అంటే మీరు అడిగిన దానికి వైజాగ్ గొడవకి కొనసాగింపు కానీ చూడాలి సీజన్ 2 ఇది ఈ సీజన్ 2 అనుకోండి ఇది అన్స్టాపబుల్ 2 లాగా అన్స్టాపబుల్ 2 అదేంటంటే ముందు వైజాగ్లో ఆఫీసర్ సో ఇలాగే ఇదే కారులో నేను బయటకు వస్తానంటే ఆ పోలీస్ అధికారి ఎవరు కూర్చో రాకూడదు ప్రజలకు అభివాదం చేయకూడదు హోటల్లో కూర్చుంటేనేమో హోటల్ నుంచి బయటికి రావద్దు అంటారు కానీ ఇట్లా బాగా ఇబ్బందులు పెట్టేసారు చేతిలో పోద్దంటారు కొద్ది రోజులు కొంతసేపు వచ్చి హోటల్లో ఉండకూడదు అలా నాలుగు గోడల మధ్య బంధించేశారు సరే కింద మీద పడ్డం వచ్చాం విజయవాడ వచ్చాం అది అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పటం గ్రామం మార్చి 14 ఆవిర్భావ సభకి జనసేన ఆవిర్భావ సభకి స్థలం ఇచ్చిన గ్రామీణ రైతులు పాపం ఇచ్చారని చెప్పి నేను అనేదంటే వాళ్ళకి ఎవిక్షన్ నోటీస్ అంటే ఏమంటుందండి మీరు వైలేషన్ చేశారు ఎవిక్షన్ నోటీసులు ఇచ్చారు వాళ్ళకి సడన్గా కన్వీనియంట్గా గుర్తొస్తాయి ఎవిక్షన్ నోటీస్ ఆ పర్టికులర్ గవర్నమెంట్కి నాకు ఇవ్వకపోతేనేమో వాళ్ళు గోడలు కొట్టేవాళ్ళు కాదు నాకు ఇచ్చారు కాబట్టి గోడలు కొట్టేశారు అసలు నేను సరే వెళ్ళి చూద్దాం అంటే నాకేముండిందంటే పాపం మన కోసం నిలబడ్డ రైతులు మన వాళ్ళు ఇబ్బంది పడ్డారని చెప్పి పలకరింపుకి వెళ్తానంటే వెళ్ళలేము సరే నేను బయలుదేరి అంటే ముందు పర్మిషన్ ఉందని చెప్పారు అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయని చెప్పారు సరే వెళ్ళేలోపు పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వస్తుంటే మళ్ళీ పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి మళ్ళీ ఆపేసే పరిస్థితి పెట్టుకొచ్చాను నేను అన్నాను పోలీస్ అధికారులు వచ్చి మీరు వెళ్ళకూడదు అంటే దేనికి వెళ్ళకూడదు అని నాకు డెమోక్రసీలో యాజ్ ఎ పార్టీ హెడ్ ఆర్ ఎనీ ఇండివిజువల్గా ఈవెన్ యాజ్ ఆల్ ది మోర్ యాజ్ ఎ పార్టీ హెడ్ ఐ నేను వెళ్ళి పరామర్శించడం అనేది నా ప్రాథమిక హక్కు అది మీరు ఆపలేరు మీరు వెళ్తే గొడవలు చేస్తారంటే నేనేం గొడవలు చేసి వాళ్ళు గొడవలు చేసి వాళ్ళు తప్పులు చేసి వాళ్ళు అరిచే పరిస్థితిలో ఉంది ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అన్నాను ఆ యాత్రలో జరిగిన గొడవలు దీనికి ఎందుకు వస్తాయి నేను అన్నాను నేను అంత బాధ్యతగా మాట్లాడతాను మీరు ఇబ్బంది లేదు అని చెప్పి మీరు ఇబ్బంది పెడతారంటే పోలీసు ఫోర్స్ అంతా వచ్చి ఆపేయడానికి ప్రయత్నం చేస్తే ప్రాబ్లం ఏమవుద్దంటే పోలీసు అధికారులతో మనం చేస్తే కేసు అధికారి అంటే నువ్వు డ్యూటీకి ఉన్న అధికారి మీద చేసావు ఇంకా నేనేం చేసి చేతులు ఇలా కట్టుకొని ముందుకెళ్దాం పదండి కొడితే నాలుగు దెబ్బలు కొడతారు పదండి రక్తాలు కార్తీ గారిని సో నా తర్వాత రోడ్డు మీద వెళ్ళాను రోడ్డు మీద నడవద్దు అంటారు కారులో వెళ్ళకూడదు కారులోంచి బయటికి రాకూడదు రూమ్లో ఉండకూడదు రూమ్లోంచి బయటికి రాకూడదు కిటికీ దగ్గరికి వెళ్ళకూడదు నడవకూడదు ఈ రూమ్లోంచి బయటికి వెళ్ళకూడదు పరామర్శించకూడదు రోడ్ల మీద నడవకూడదు అంటే ఇంకా విసు నాకు మొట్టమొదటిసారి చాలా కాలం తర్వాత కొంచెం తిక్కు వచ్చింది అది అంటే నిజంగా తిక్కు వచ్చి మీరు కారులో వెళ్ళనివ్వరు కారు బయటికి రానివ్వరు నేను కారు మీద ఎక్కి కూర్చుంటా ఎవడ వస్తారు చూస్తాను నేను చూస్తాను అది ఒక అండ్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఒక ప్రభుత్వానికి ఒక వ్యతిరేకంగా నేను నడుస్తాను ఏం కేసులు పెట్టుకుంటా పెట్టుకో నేను వెళ్తా నా మీద ఏం కేసులు పెట్టుకున్నా పర్లేదని ఒక ప్రొటెస్ట్ మూమెంట్ అని దాంట్లో బాగుంది దాని అనుకున్న కథ అది